ఒక మంచి రిపోర్టర్ టీవీ 5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ యాదవ్ గారు ఇవాళ మన మధ్యలో లేరు. ఆయనకి కరోనా వైరస్ వచ్చింది. మనోజ్ కానీ ఆయన ఇంటి ఫ్యామిలీస్ కానీ ఓపెన్గా అంటున్నారు సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదు, ఎవరు చూడలేదు. ఏ విధంగా గాంధీ హాస్పిటల్లో ఎక్కడ చూస్తే అక్కడనే చెత్త కానీ ఆ కిట్లు కానీ ఏ విధంగా వ్యవస్థ ఉంది, బెడ్ లేదు, ఏమీ లేదు అని మొత్తం రిపోర్ట్ అయినా పెట్టి బయటికి ఆయన చనిపోయింది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా ఇంకా యాక్టివ్ అయితే లేదు. అంటే తెలంగాణలో ఎవరికైనా కరోనా వస్తే ఆయన చనిపోవాలా? అసలు వారికి చూడరా? ఇవాళ వేరే వేరే స్టేట్లో చూడండి, కొన్ని హోటల్స్ కూడా హాస్పిటల్గా దానికి మార్చేసినారు. మన తెలంగాణలో ఎందుకు చేస్తలేరు? ఇవాళ గాంధీ హాస్పిటల్లో బెడ్ లేదు ఐసోలేషన్లో. సీరియస్ మ్యాటర్ ఉంటే, సీరియస్ పేషెంట్ ఉంటే ఆయనకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయని కూడా వ్యవస్థ లేదు. నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ గాంధీ హాస్పిటల్ హౌస్ఫుల్ అయిపోతే వేరే వేరే చాలా మనకు ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని స్టేడియంస్ ఉన్నాయి. గతంలో కూడా ఒక స్టేడియంని మీరు మొత్తం హాస్పిటల్గా మార్చినారు, అక్కడ ఎందుకు మీరు ఎమర్జెన్సీ సెంటర్ అక్కడ ఎందుకు పెడతలేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మేము ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. అంటే ఎవరికైనా కరోనా వైరస్ వస్తే ఆయన చనిపోవాలా? మనోజ్ యాదవ్ ఏమంటుండు, ఎవరికైనా కరోనా వస్తే హాస్పిటల్కి రాకూడదు, డైరెక్ట్ బొందలగడ్డకి పోతే బెస్ట్, ఆ విధంగా ఆయన చెప్తుండ. అంటే ఎంత బాధపడింది ఆయన. అదేవిధంగా ఇవాళ మీడియాలో కూడా వస్తుంది, డాక్టర్లు కూడా చాలా ఎక్కువ శాతం వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ వస్తుందని మనం మధ్యలో చూస్తున్నాం. పోలీసు కానిస్టేబుల్స్ కానీ కొంతమంది ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా ప్రాబ్లం వస్తున్నాయి, వైరస్ వాళ్ళు కూడా వస్తుంది. నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మీరు ఇమీడియట్గా ఒకవేళ గాంధీ హాస్పిటల్లో ప్లేస్ లేకపోతే ఇంకా వేరే వేరే స్టేడియంస్ కానీ కొన్ని హోటల్స్ కానీ అక్కడ కూడా హాస్పిటల్స్ ఇమీడియట్గా మీరు కట్టిపియాలి, ఒక హాస్పిటల్ లాగా మీరు అక్కడ వ్యవస్థ చేయాలి అని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎమర్జెన్సీ సెంటర్స్ పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, మా మీడియా మిత్రులు కానీ వాళ్ళు కూడా ఎంతవరకు హెల్దీ ఫుడ్, ఇంకా వాళ్ళు ఎంత మంచిగా ఉంటే అంత